తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఇప్పుడు బబిత అందరికీ నమస్కారం నా పేరు జలనీల బబిత మా అమ్మగారి పేరు లక్ష్మి మా నాన్నగారి పేరు సత్య కురుమన్న సంగీతం సుమతి సుందర్ గారి దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు తుమ్మల వరలక్ష్మి మేడం గారి దగ్గర నేర్చుకుంటున్నాను నేను ఎంబీఏ చేస్తున్నాను సార్ ఏ ఊరు నుంచి వచ్చావు తల్లి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్ అమ్మ నాన్న ఎవరు వచ్చారు ఇక్కడ అమ్మ అమ్మగారు నమస్కారం అండి స్వాగతం మీకు కూడాను బబిత ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు సంగీతం ఏఆర్ రెహమాన్ గానం సాధన సర్గం అండ్ శ్రీనివాస్ సఖీ సినిమా నుంచి స్నేహితుడా స్నేహితుడా గర్వమ
ఈ పాట వింటున్నప్పుడల్లా సుందరరామమూర్తి మీద చాలా కోపం వస్తుంది. ఎక్కడ ఏ లైన్కు ఇంకో లైన్కు పొంతనే ఉండదు. డబ్బింగ్ సినిమా ఏం బ్యాడ్ మూడ్లో ఉన్నాడో ఏంటో తెలియదు. ఒకవేళ నిర్మాతలు కానీ దర్శకులు కానీ అందులో ఉన్నటువంటి భావం అలాగే కావాలి అని అడిగినప్పుడు సరే నీ గిట్టించేస్తాను ఇదే కానీ ఎక్కడ అసలు పొంతం లేకుండా ఉంటుంది. ఒక చిన్న శబ్దం కానీ ఎతిప్రాస కానీ ఉండదు. ఎప్పుడు పోయి సుందరరామమూర్తి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా చికాకు పడి రాసిన పాటలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సామాన్యంగా వదిలిపెట్టాడు, ఏదైనా కనీసం శబ్దమైనా ఉండాలి బాగుండాలని ప్రయత్నించే వ్యక్తి ఆయన. ఎవరో బాగా అది అలాగే ఒరిజినల్ లాగానే కావాలి ఆ భావాలు కావాలంటే సరే నీ కర్మ పో ఇస్తానని రాసినట్టుంది తప్ప అది నేను చెప్పకపోతే మాత్రం చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. అమ్మ యాజ్ ఫార్ యాజ్ అవర్ సింగింగ్ ఈజ్ కన్సర్న్ నీకు చాలా మంచి వాయిస్, చాలా మృదువుగా హాయిగా ఉంది. సంగతులు కొన్ని చోట్ల చాలా బాగా పలుకుతున్నాయి, కొన్ని చోట్ల చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చాలా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో సంగతుల మీద నీకు ఒక చిన్న కంట్రోల్ కావాలి, నిగ్రహం కావాలి. అది ఏం చేస్తావో నాకు తెలియదు. స్నేహితుడా స్నేహితుడా అది ఎలా అంటున్నావు తల్లి? స్నేహితుడా స్నేహితుడా అలా ప్రతి చోట రావాలి. ఓపెనింగ్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పల్లవి అయిన తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ ఉంది కదా, లాస్ట్ ఫోర్ బార్స్ ఇవ్వండి చరణానికి ముందర. ఆ నోట్ ఎండ్ అవడానికి తీసుకోవడానికి చాలా కష్టం. మీరు అక్కడ తుట్టుబాటు పడడానికి కారణం ఏంటో కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ నోట్ను గుర్తుపెట్టుకోవడం కష్టం సడన్గా మేజర్ మైనర్ చేంజెస్లో. ఇది ఎందువల్ల జరుగుతుందంటే రికార్డింగ్లో మాకేం గొడవ లేదు. రెహమాన్ కూర్చుని ఉంటాడు మిక్సర్ దగ్గర, ఆయన పక్కన కీబోర్డ్ ఉంటుంది, అక్కడ పాడడానికి ఇబ్బంది పడితే ఆయన ఆ కార్డు ఇచ్చేస్తాడు కావాలంటే. మన చెవిలో వినపడితే రికార్డింగ్లోకి వెళ్ళదు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిగ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభ గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి I love you.